భగవంతుడిచ్చినటువంటి వ్యవస్థ బాగా పని చెయ్యాలి అన్న ఈ శరీరానికి కొంత వ్యాయామం ఉండాలి ఎవరి వయస్సుని బట్టి వాళ్ళు దానికి తగిన వ్యాయామం చెయ్యాలి దాని కొరకు అని సమయాన్ని నిర్దేశించుకోవాలి అన్న నిర్ణయంలో చిత్తశుద్ధి ఉండాలి తప్ప సమయం దొరకలేదు అన్న మాటకి అసలు అవకాశమే లేదు అందము అన్న మాటకు అర్థం తాను శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఆ బాహ్య శౌచ్యంతో పాటు ఆంతర శౌచం పెంచుకోవాలి చదువుకి పక్కన సంస్కారం ఇచ్చేది ఆంతర శౌచం ఇచ్చేది మంచి మంచి పుస్తకాలు పెద్దలైనటువంటి వారు వ్రాసిన పుస్తకాలు చదవండి పరిశుభ్రత అనేటటువంటిది కేవలం తన వరకు మాత్రమే సంబంధించినది కాదు తాను పరిశుభ్రంగా ఉండడం తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం అనేటటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం ఇంత చిన్న చిన్న విషయాలకి కూడా శాస్త్రంలో ప్రాధాన్యత ఉంటుందా అని కొంతమంది అనుకుంటారు కానీ రామాయణ భారత భాగవతాది గ్రంథాలని పరిశీలనం చేస్తే పరిశుభ్రతకి ఎంత పెద్ద పీట వేశారు అనేటటువంటి విషయం అర్థమవుతుంది శౌచము అనేటటువంటి మాటతో బాహ్యమునందు శౌచము ఆంతరమునందు శౌచము పైన శుభ్రంగా ఉండి పైకి అందంగా ఉండి పైకి ఎన్నో అంగరాగములను అలదుకొని అనులేపనాలన్నింటినీ పూసుకొని లోపల మాత్రం పరమభయంకరమైనటువంటి స్వభావంతో ఉండి లోకానికి ప్రమాదకరమైనటువంటి పోకడతోటి ఏ ఆలోచనలు లోపల ఉంటే అవతల వారికి అవుతాడో అటువంటి దురాలోచనలతో లోపల ఉండడం ఎంత ప్రమాదకరమో శాస్త్రం మాట్లాడుతుంది పైకి చూడడానికి రావణాసురుడు చాలా గంభీరమూర్తిగా కనపడతాడు వాల్మీకి మహర్షి నడిచి నడిచివెడుతున్నటువంటి రావణాసురుణ్ణి చూసి ఒక మాట అంటారు సకల్ప వృక్షప్రతిమో వసంత యువమూర్తిమాన్ అంటారు ఆయన లేచింది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచాడు అంటే తెల్లవారు సాముని నిద్ర లేచాడు నిద్ర లేచినటువంటి వాడు స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి రోమకోపాలలోంచి తేజస్సు కొడుతోంది అంతటి తేజోమూర్తి కానీ వెడుతున్నది సీతమ్మ దగ్గరకు వెడుతున్నాడు ఎవరామే మహాపతివ్రత రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు దేని కొరకు వెడుతున్నాడు మనసు నిండా దురాలోచన అటువంటి దురాలోచనతో సీతమ్మ తల్లి యొక్క దర్శనానికి వెడుతున్నాడు ఇప్పుడు ఎంత తేజోమూర్తి అయితే ఎవరికి కావాలి ఎంత రోమకోపములలోంచి తేజస్సు వస్తుంటే ఎవరికి కావాలి ఎంత వేదం చదువుకున్నవాడైతే ఎవరికి కావాలి ఆంతరమైనటువంటి శౌచం లేదు లేనటువంటి వాణ్ణి దేంతో పోల్చారంటే సకల్ప వృక్షప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన ప్రతిమో భూషితోపి భయంకర అద్భుతమైనటువంటి చలవరాతి మందిరం కట్టించాడు ఒక ఆయన హాయిగా వెళ్ళి ఒక వంద మంది విశ్రాంతి తీసుకోవచ్చు చల్లగా ఉంటుంది అసలు ఎండాకాలం అవనివ్వండి ఇంకో కాలం ఏమనివ్వండి అందులోకి వెళ్ళి కూర్చుంటే చాలు బడలిక తీరిపోతుంది అంత గొప్ప చలువరాతి భవనం అయ్యా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం రోహిణీ కార్తి ఏదో ఊళ్ళో శుభకార్యానికి వచ్చాం కాస్త మీ దగ్గర మంచి భవనం ఉందని తెలిసింది విశ్రాంతి తీసుకుంటాం వెళ్ళమంటారా అని అడిగితే ఆయన చేతికి చేతికిచ్చి తప్పకుండా విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఎక్కడుంది భవనం అంటే శ్మశానం మధ్యలో ఉందన్నాడు శ్మశానం మధ్యలో ఉన్న భవనం విశ్రాంతి తీసుకోవడానికి పనికి వస్తుందా శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర ఎన్ని భూషణములు వేసుకున్నా ఎంత గొప్ప గొప్ప బట్టలు కట్టుకున్నా ఆంతరమైనటువంటి శౌచము లేనివాడు పవిత్రమైనటువంటి బుద్ధి లేనివాడు శాస్త్రం మీద నమ్మకం లేనటువంటి వాడు ఎన్ని చదువుకున్న అనుష్ఠాన పర్యంతంలోకి రానివాడు అంత ప్రమాదకరమైనటువంటి జీవితం ఉన్నవాడు అది ఆయనతో పోదు ఆయనతో పాటుగా ఆంతర శౌచం లేకపోవడం ఆయనని నమ్మి ఆయనతో ఉన్నవాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అందుకే అరణ్యకాండలో మారీచుడు ఆ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ యదీచ్ఛ చిరం భోక్తం ఆకృధా రామవిప్రియం అంటాడు నువ్వు ధర్మమూర్తి అయిన రాముడితో వైరం పెట్టుకున్నావు నువ్వొక్కడివే నశించవు నీతో పాటుగా పుత్రమిత్ర కళత్రాదులు లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అంటాడు కారణం ఆంతరమైనటువంటి శౌచం లేకపోవడం ఆంతర శౌచానికి ఎంత ప్రాధాన్యతో బాహ్యమునందు శౌచానికి కూడా అంతే ప్రాధాన్యత వేదంలో స్నానానికి అంత పెద్ద పీట వేశారు అంటే కారణం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవలసినటువంటి అవసరం పరమేశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణం ఈ శరీరం ఈ శరీరంలో ఎన్ని నాడులున్నాయో వింట్రుకంత సన్నగా ఉండేటటువంటి రక్తకేశలున్నాయో మహానుభావుడు శరీరం అంతటినీ కూడా నిలబెట్టవలసినటువంటి ప్రధానమైన అవయవం గుండెని ఎముకలు ఉంచి ఉరపంజరాన్ని తయారు చేసి దాని మధ్యలో ఉంచి దాని కవాటముల ద్వారా రక్తాన్ని ప్రసరింపచేస్తున్నాడు ఈ నాలుక మీద రసాంకురముల నుంచి రుచి తెలుసుకునేటటువంటి శక్తి పెట్టాడు అలాగే ఈ కన్ను అత్యంత మృదువైనటువంటి ఇంద్రియం ఇటువంటి ఇంద్రియానికి దెబ్బ తగులుతుందేమోనని నిరంతరం రక్షణ కల్పించడానికి రెప్పనుంచాడు ఇంత గట్టి పెంకు పెట్టి ఆ పెంకు లోపల మెదడు ఉంచాడు మళ్ళీ పెంకు మీద జుత్తు పెరిగేటట్టు చేసి మెదడుకి దెబ్బ తగలకుండా కాపాడాడు ఇంత అపురూపమైన నిర్మాణం చేసి పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తే ఈ శరీరాన్ని నిరంతరం మట్టిలోనూ ఇంకొక చోట తిప్పి ఒంట్లోంచి పట్టినటువంటి చెమట పోయేటట్టు కూడా కనీసం స్నానం చేయకుండా పక్కన ఒక వ్యక్తి కూర్చుంటే యువతల వాళ్ళొక్క పది నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేటట్టుగా వస్త్రధారణ చేయడం స్నానం కూడా చేయకుండా ఉండడం అసలు ఏ విధంగానూ కూడా అంగీకార యోగ్యమైనటువంటి విషయంగా చెప్పబడదు ఎక్కడో నీళ్లు దొరకనటువంటి దేశాలలో స్నానం చేయడం మానేసి బట్టలు ఒక్కటి కట్టుకుని ఆ చర్మంలోంచి వచ్చేటటువంటి చెమట వాసన రాకుండా సుగంధ ద్రవ్యాలు వాడతారు ఏదో శరీరానికి రకరకాలైనటువంటి ఆ సుగంధ ద్రవ్యాల్ని ఒంటి మీద చల్లుకుంటారు అనేక డబ్బాల ద్వారా అంటే దానికి ఏమైనా కొంత సబబు ఉంటుందేమో కావలసినన్ని నీళ్లున్న దేశంలో జీవనదులు ప్రవహిస్తున్నటువంటి దేశంలో కాళ్ళు చేతులు కడుక్కోకపోవడం స్నానం చెయ్యకపోవడం ఉతికినటువంటి బట్టలు కట్టుకోకపోవడం చెమటతో తడిచిపోయినటువంటి బట్టలు కట్టుకుని ఉండడం అంగీకార యోగ్యములైనటువంటి విషయాలు కాదు మనిషి తన శరీరాన్ని తాను శుభ్రంగా ఉంచుకోవడం అనేటటువంటిది కేవలం బాహ్యంలో స్నానం చేసి కడుక్కోవడం ఒక్కటే కాదు ఒక అలసటిని తట్టుకోవడానికి ఒక్క కుడిచి ఒక యాభై మార్లు తిరగవలసి వచ్చిందనుకోండి ఒక కారణానికి రెండో రోజు ఇంకా చెయ్యి పని చెయ్యలేనంతగా పట్టేయకూడదు ఒక మూర్తి దగ్గర కూర్చుని ఒక గంట అభిషేకం చేశాడనుకోండి ఇక రెండు రోజులు నిప్పి తగ్గే మాత్రలు వేసుకుంటే తప్ప నా కుడిచే పని చేయదండి నేను నన్ను అభిషేకం చేశాననేటటువంటి దురవస్థ పొందకూడదు ప్రతిరోజు శరీరానికి వ్యాయామాన్ని ఇవ్వాలి మహాత్మా గాంధీ ఈ జాతికి తండ్రి లాంటివారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని జాతి పితా అని గౌరవిస్తాం అటువంటి గాంధీజీ సత్యశోధన అని తన యొక్క ఆత్మచరిత్ర రాసుకున్నారు అందులో ఆయన మూడు తప్పులు చెప్పుకున్నారు నా జీవితంలో నేను మూడు తప్పులు చేశాను ఈ మూడు తప్పులు ఏ పిల్లలు చెయ్యకూడదు అని నేను ఈ తప్పులు చెప్తున్నాను ఒకటి చదువు అనేటటువంటిది మస్తిష్కంలోకి వెడితే చాలు ఎప్పుడైనా మార్కులు రావడం కోసం రాసినప్పుడు అవతల వారికి అర్థమవుతోందా లేదా అంతవరకు చాలు అంతకన్నా చేతివ్రాత మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఏముంది అని నా చిన్నతనంలో నేను చేతివ్రాత గురించి పట్టించుకోలేదు కానీ దక్షిణాఫ్రికా వెళ్ళాక అక్కడ ప్రజలకు ఒక అలవాటు ఉంది నువ్వు ఎంత రాశావన్న దానితో సంబంధం లేదు ఎంత అందంగా ఎంత చక్కగా వ్రాస్తావన్న దానితో పట్టింపు వాళ్ళు కాగితం మీద అక్షరాలు వ్రాస్తే ముత్యాలు పేర్చినట్టు ఉండేవి నేను వ్రాత వ్రాస్తే అవతల వారు చూసి అసహించుకునేటట్టు ఉండేది నేను నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు నేను నా చేతి వ్రాత సరిగా అభ్యాసం చేయకపోవడము అని నాకు అర్థమైంది ఈ తప్పు ఏ పిల్లలు చేయకూడదు చేతి వ్రాత బాగా నేర్చుకోండి ఒక్క వాక్యం రాయండి రెండు వాక్యాలు రాయండి పొందికగా అందంగా చక్కగా వ్రాయడం నేర్చుకోండి రెండు మా నాన్నగారికి సేవ చేయడం కోసమని సాయంకాలం పూట్ల పాఠశాలలో వ్యాయామం చేయిస్తుంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని తర్వాతి కాలంలో నా శరీరం రోగగ్రస్తమైనప్పుడు అయినప్పుడు నాకు అర్థమైంది శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం వ్యాయామం చెయ్యకపోవడం ఎంతటి కష్టాన్ని తీసుకొస్తుందో నాకు అర్థమైంది శరీరానికి రోగ నిరోధక శక్తి కావాలన్నా భగవంతుడిచ్చినటువంటి వ్యవస్థ బాగా పని చెయ్యాలి అన్నా ఈ శరీరానికి కొంత వ్యాయామం ఉండాలి ఎవరి వయస్సుని బట్టి వాళ్ళు దానికి తగిన వ్యాయామం చెయ్యాలి దాని అని సమయాన్ని నిర్దేశించుకోవాలి అన్న నిర్ణయంలో చిత్తశుద్ధి ఉండాలి తప్ప సమయం దొరకలేదు అన్న మాటకి అసలు అవకాశమే లేదు మీరు ఎప్పుడైనా ఋషి జీవనం గురించి చదవండి ఋషులు తెల్లవారుజామున నిద్రలేస్తారు నిద్రలేచిన తర్వాత ప్రాతస్మరామి అంటూ భగవంతుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేసి కాలకృత్యములను తీర్చుకున్న తర్వాత కొంతసేపు ప్రాణాయామం చేసి యోగ విద్యాభ్యాసం చేస్తారు ఆ యోగ విద్యాభ్యాసం చేస్తే తప్ప వాళ్ళు ఇతరమైనటువంటి కార్యక్రమంలోకి వెళ్ళరు ఋషులైనా సరే అంత జ్ఞాన సముపార్జన చేసిన వాళ్ళైనా సరే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరం తనంత తాను పడిపోయే పర్యంతము కూడా అది చక్కగా పనిచేయడానికి కావలసినటువంటి వ్యాయామాన్ని అందించేవాళ్ళు ఆఖరికి ఒక ఆరు నెలలు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఎవరికైనా తాళం చెవులు ఇచ్చి అయ్యా ఒక్కసారి వచ్చి మీరు అప్పుడప్పుడు కారు స్టార్ట్ చేయండి అంటారు లేకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతుందని అప్పుడప్పుడు నా మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ ఉండండి అంటారు లేకపోతే కొన్ని కొన్ని వస్తువులు పని చేయకుండా పోతాయేమోనని అవసరం ఉన్నా లేకపోయినా వాటిని కొంచెంసేపు పని చేయిస్తూ ఉండండి అంటారు అటువంటిది మరి అసలు ఏ పరమేశ్వరుడిచ్చిన అపురూపమైన వస్తువు ఉందో దానితోటే నీన్ని విషయాల్ని సాధించవలసి ఉంటుందో అటువంటి శరీరం పట్ల జాగ్రత్త లేకపోతే దీనికి వ్యాయామం ఇవ్వకపోతే ఆ తరువాత ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుంది మనం ఋషిప్రోక్తమైన ప్రోక్తమైన వాంగ్మయాన్ని చూస్తే శరీరం మీద భ్రాంతి పోగొట్టుకునేటట్టుగా ఆంతర సాధన ఎంత అవసరమో తనంత తాను పడిపోయే పర్యంతము శరీరాన్ని పోషించడం కూడా అంతే అవసరం మనం ఋషిప్రోక్తమైన ప్రోక్తమైన వాంగ్మయాన్ని చూస్తే శరీరం మీద భ్రాంతి పోగొట్టుకునేటట్టుగా ఆంతర సాధన ఎంత అవసరమో తనంత తాను పడిపోయే పర్యంతము శరీరాన్ని పోషించడం కూడా అంతే అవసరం దానికి అటువంటి సాత్వికమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి అలాగే శరీరాన్ని వ్యాయామంతో ఎప్పుడూ కూడా అది తట్టుకుని నిలబడి ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంచాలి ఇవాళ కంప్యూటర్ల దగ్గర ఉండేటటువంటి మౌస్ని అదే పనిగా పట్టుకుని చూస్తూ దాన్ని ఒకే రకంగా కదుపుతున్న కారణం చేత స్పాండిలైటిస్ అనబడేటటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందండి అని దానికి కారణం వ్యాయామం లేకపోవడమేనని నాకు వైద్యమిత్రుడు ఒకరు నాతో అన్నారు అలాగే మీరు చూడండి ప్రతి వాళ్ళకి చిన్న వయస్సు నుంచే అనేక రకములైనటువంటి రుగ్మతలు ప్రత్యేకించి మధుమేహం అనేటటువంటి వ్యాధి దేని వలన వస్తుంది అన్న దాని మీద మీరు ఆయుర్వేదంలో ఉండేటటువంటి వ్యాఖ్యానం చూస్తే మధుమేహం దేనివల్ల వస్తుంది అంటే శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల వస్తుంది ప్రతిరోజు నియమబద్ధమైనటువంటి వ్యాయామం చేసి ఆహారం మీద అదుపు ఉండి నాలుక కోసం తినడం కాకుండా లోపల కడుపు ఉందని కడుపులో జీర్ణ వ్యవస్థ ఉందని ఇది ఎంత అందించాలో అందే అందించాలి తప్ప ఇది నిండిపోయింది ముర్రో ఇంకా దీంట్లో వెయ్యొద్దని త్రేణుపుల రూపంలో శరీరం కడుపు చెప్తున్నా కూడా నాలుక మీద రుచి కోసమని విపరీతంగా పదార్థాన్ని అందించేటటువంటి లౌల్యం అలవాటైపోతే ఇక శరీరం ఆరోగ్యం నిలబడదు భగవంతుడు ఒక అందమైన నిర్మాణ ప్రక్రియతో ఇచ్చినటువంటి శరీరం అనేకమైనటువంటి రుగ్మతలకి కారణమైపోతుంది కాలమునందు ఒక వ్యవస్థీకృతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి స్థితి లేకపోవడం రేపు నేను ఈ కార్యక్రమాలు చేయడానికి ఎన్ని గంటలకి లేవవలసి ఉంటుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఏ పని చేయవలసి ఉంటుంది ఆ పని చేస్తాననుకోవడం ఏవో అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉండిపోవడం ఇంకక్కడి నుంచి ఉద్రేకపడ్డం దానివల్ల రక్తపోటు రావడం చారుడు చారుడు ఔషధాలు వేసుకోవడం ఇవి పరమేశ్వరుడు బ్రతకమన్న తీరు కాదు మనం శాస్త్రాలు పరిశీలిస్తే శరీరాన్ని కూడా అంత జాగ్రత్తగానూ చూసుకోవలసి ఉంటుంది మహాత్మా గాంధీ గారు నేను నా జీవితంలో చాలా చిన్నబుచ్చుకున్నది నేను చాలా సిగ్గుపడిన విషయము అని ఒక విషయం వ్రాసుకున్నారు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి రోజుల్లో భారతీయులు ఉండేటటువంటి ఇంటికి ఎవరైనా ఇతర దేశస్థులు రావాలి అంటే చాలా సిగ్గుపడేవారట చాలా కినుక వహించి వెళ్ళడమా వద్దా వెళ్ళడమా వద్దా అని ఒకటికి పది మార్లు ఆలోచించి తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే వెళ్ళేవారట ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒకప్పుడు గాంధీ గారు దాని గురించి మిత్రులతో విచారణ చేస్తే భారతీయుల యొక్క గృహాలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోరు వాడికి ఇంట్లో చెత్త ఏది ఉంటుందో అది వీధిలోకి వెళ్ళిపోతే చాలు వాళ్ళు ఇంటి ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు వీధి వాళ్ళది కాదు అది వేరొకరి వీధిని శుభ్రం చేయవలసిన బాధ్యత పురపాలక సంఘం వారిది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనది కాదుగా ఇంట్లో ఉన్నవాళ్ళు సుఖంగా ఉండడం వీధి సుఖం మీదే ఆధారపడింది వీధిలో వెయ్యకూడని చెత్త అంతా వేస్తే పెరిగిపోయినటువంటి దోమలు ఇంట్లోకే వస్తాయి ఇంట్లో వాళ్ళని కరుస్తాయి ఇంట్లో దుర్వాసన బయలుదేరుతుంది మురుగుడు కాలవలు ఎవరో తీస్తారు అని చెప్పి మనం అన్నీ పట్టుకెళ్ళి అందులో వేస్తే నిలబడిపోయినటువంటి మురుగుడు కాలవలలోంచి వచ్చినటువంటి దుర్గంధం ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంతో ఎలా ఉంటారు అంటువ్యాధులు ప్రబలిపోకుండా ఎలా ఉంటాయి అన్నీ ప్రభుత్వ కర్తవ్యమే అనుకుంటే ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు మనం ఎప్పుడు ఏ కాలమునందు ఏ ఒక్క పని చెయ్యవలసి ఉంటుందో ఆ ఒక్క పనిని మనం చెయ్యగలిగితే చాలు ఈ మాట నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నది కాదు చాలామంది తల్లిదండ్రులు ఎక్కువ బాధపడేది దేని విషయంలో అంటే పిల్లలు వేసుకునేటటువంటి మేజోళ్ల విషయంలో సాక్స్ పిల్లలు వేసుకుని బూట్లు ఎంత కంగారు కంగారుగానో విప్పుతారు పాఠశాల నుంచి వచ్చి ఇప్పుడు ప్రతి పాఠశాలకి ప్రతి కళాశాలలో చదువుకుంటున్న పిల్లలకి అదొక ప్రధానమైన విషయం కాళ్ళకి బూట్లు వేసుకుని తీరాలి బూటు వేసుకోవడానికి సాక్స్ వేసుకోవాలి వాడు ఇంటికి వస్తాడు ఒక కాల్ని ఒక కాల్తో తొక్కి బూటు వదిలేస్తాడు సాక్స్తో శుభ్రంగా తిరిగేస్తాడు పరిగెడతాడు సాక్స్ శుభ్రంగా ఉంటాలంటారు నిక్కరు వేసుకున్న పిల్లల సాక్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంటాయి ఆ సాక్స్ ఉతకడానికి అమ్మల గోడలు జారిపోతూ ఉంటాయి అన్నీ అమ్మ ఉతకక్కర్లేదు ఒక్కసారి మన సాక్స్ మనం ఉతుక్కుంటే సాక్స్ నీటిగా ఉంచడానికి అమ్మ ఎంత కష్టపడుతోందో అర్థమవుతుంది బనీను మనం వేసుకున్నటువంటి లోదుస్తుల విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి పైకి ఎంత అందమైన బట్టలు వేసుకున్నాం వాటి మీద ఎన్ని సుగంధ ద్రవ్యాలు కొట్టామన్నది ప్రధానం కాదు లోపల వేసుకునేటటువంటి లోదుస్తులు కూడా అంతే శుభ్రంగా ఉంటాయా ఏ కారణం చేతనైనా ఎవరింటికైనా నువ్వు వాటిని విప్పి దండెం మీద వేస్తే చూసినవాడు దానికి చాలా దూరం నుంచి వెళ్ళవలసినంత భయంకరమైన స్థితిలో ఉండకుండా ఉంటాయా పైకి కట్టుకున్న బట్టలు ఎంత శుభ్రంగా ఉంటాయో లోపల ఉండవలసిన బట్టలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి అసలు యథార్థానికి పిల్లలు కేవలము చదువు ఒక్కటే కాదు అమ్మ పడుతున్న కష్టం నాన్నగారు పడుతున్న కష్టం తెలియాలి అంటే తమ బట్టలు తాము ఉతుక్కోవడం కనీసంలో కనీసం తాము వేసుకునే మేజువాళ్ళ వంటివి తాము శుభ్రం చేసుకోవడం వాళ్ళు వేసుకునే షూ వాళ్ళు పాలిష్ చేసుకోవడం బయట నుంచి రాగానే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం పూర్వం ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే వీధిలో బిందెతో నీళ్లు పెట్టేవారు అన్నిటికన్నా గొప్ప ధర్మాలుగా చెప్పబడినటువంటి దాంట్లో ఒకటి తండ్రి వీధిలోంచి ఇంట్లోకి వస్తుంటే కొడుకు బిందెతో చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళి నాన్నగారి కాళ్ళు కడిగేవాడు ఎందుకు కడగడం అంటే బయట నుంచి వస్తున్నారు కనుక పాదములతో ఏ విధమైనటువంటి రాకూడనివి ఇంట్లోకి రాకుండా వీధిలో కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు పరిశుభ్రతకి మన దేశం పెట్టింది పేరు ఇవాళ పాటించకపోతే మనది తప్పేమో కానీ మన శాస్త్రాలలో పరిశుభ్రత గురించి చెప్పకుండా ఎక్కడా లేదు ఏ వస్తువు ఎలా ఉండాలో దేన్ని ఎలా పట్టుకోవాలో ఎంత మంగళప్రదత్వంతో ఉండాలో నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నా మృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నా దాత ఇన్ని మాటలు చెప్పారు రామాయణంలో చక్కగా స్నానం చేసి పురుషుడు కూడా మెడలో పూలదండ వేసుకొని తలపాగా చుట్టుకుని అంత రమ్యంగా వచ్చినటువంటి వాళ్ళకి కడుపు నిండా అతిథికి అన్నం పెట్టి తాను కడుపు నిండా అన్నం తిని అసంతృప్తి అన్న మాట లేకుండా తనకి ఉన్నదానితో తృప్తిగా భారతదేశం అంటే మిగిలిన దేశాలు వాళ్ళందరూ రెండు చేతిలెత్తి నమస్కరించగలిగినంత గౌరవంగా అటువంటి భూషణ విశేషాలతో స్త్రీలు కానీ పురుషులు కానీ అటువంటి మంగళప్రదమైనటువంటి ఆభరణాలు ధరించి చక్కటి కేశ సంస్కారం చేసుకుని అంత అందంగా ఉండేవారు పార్వతీదేవి గురించి మాట్లాడుతూ కూడా శంకర భగవత్పాదుడు సౌందర్యలహరి చెప్తూ దునూతుం నూలిత దళితీవరవనం ఘన స్నిగ్ధ శణం చికురనికురంబం తవశివే అంటారు అమ్మవారి యొక్క జుత్తు నల్లగా తిత్తులు లేకుండా ఎక్కడా ముద్దలు ముద్దలుగా లేకుండా నల్ల కలువల తండం ఎలా ఉంటుందో ఆ పాపట తీయబడి చక్కగా రెండు వైపులకి కూడా కురులు దువ్వబడి కొప్పుగా కూర్చబడి పూలమాలల చేత అలంకృతములై ఉంటాయి అంటారు అసలు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అన్న దాని మీద శాస్త్రాలలో ఎంత ప్రధానంగానో చర్చింపబడింది ఆరోగ్యంగా లేని వ్యక్తులు దేశంలో ఎంతమంది పెరిగిపోతుంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కానివ్వండి దేశంలో ఉండవలసిన మనుష్యుల యొక్క మనోబలం కానివ్వండి అంత తగ్గిపోతుంది అందుకే గురజాడ అప్పారావు గారు తిండి కలిగితే కండ కలదోయ్ కండకలవాడే మనిషియోయ్ అన్నారు అసలు ఆ వ్యాయామం చేసి శరీరం దృఢంగా ఉన్నవాడెవరు ఉంటాడో వాడే ఏ పని చేయడానికైనా పనికొస్తాడు అసలు ముందు శరీరమే ఏ పని చేయడానికైనా సిద్ధంగా లేకపోతే ఏ పని చేద్దామన్నా నా శరీరం అనుమతించదండి అన్నవాడు ఏ కార్యాన్ని చెయ్యగలడు ఏ కార్యము చెయ్యలేనివాడు ఎలా జీవితంలో అభ్యున్నతిని పొందగలడు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టాలి ఒకనొకొకప్పుడు మన రాష్ట్రంలో ఎంతటి గొప్ప గొప్ప వ్యాయామం చేసిన వాళ్ళు ఉండేవారంటే నర్తనశాల అనబడేటటువంటి చలన చిత్రంలో భీమసేనుడి పాత్ర పోషించాడు దండమూడి రాజగోపాల్ గారని ఆయన ఇనప గొలుసులతో ఆయన్ని కట్టేస్తే ఆయన ప్రాణాయామం చేసేవాడు గా గట్టిగా ఊపిరి పీలిస్తే పట పట పటమని తెగిపోయేవిట ఇనప గొలుసులు ఆయన కండలు తిప్పుతూ ఉంటే కట్టినటువంటి ఇనప గొలుసులు ఆ కొక్కేలు ఊడిపోయేవిట కోడి రామ్మూర్తి నాయుడు గారని విజయనగరంలో ఉండేవారు ఆయన జల స్తంభన వాయు స్తంభన విద్యలు అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించాయి దండమూడి రాజగోపాల్ గారికి మిస్టర్ ఈషియా అనబడేటటువంటి బిరుదు బహూకరింపబడింది అంతర్జాతీయంగా ఎన్ని బహుమానాలు అందుకున్నారో బాహ్యంలో ఎంత బలంగా ఉండేవారో ఆంతరముగా వాళ్ళ ఎందు అంత సున్నిత హృదయం ఉండేది దండమూడి రాజగోపాల్ గారు పైకి ఎంత కండలు తిరిగిన వీరుడో ఎన్ని దేశాలలో ఎన్ని బహుమానాలు పొందారో కోడి రామ్మూర్తి నాయుడు గారికి ప్రొఫెసర్ అనబడేటటువంటి గౌరవవాచకంతో పిలిచేవారు అదే దండమూడి రాజగోపాల్ గారు భీమసేనుడి పాత్ర పోషిస్తే మల్ల యుద్ధం చేసిన లేకపోతే కేవలం ఒక వంటలవాడిగా ప్రవర్తించిన ఒక గరిటిని తొడ మీద పెట్టి ఉంచిన దానికి కృతకంగా ఏదో నిజంగా ఇలా పెడితే ఉంగిపోయేటటువంటి లోహంతో తయారు చేస్తే నటన చేయడం కాదు వాళ్ళు నిజంగా అటువంటి బలంతో అటువంటి సమర్థతతో ఉంటే ఆయన అంతెత్తును నిలబడితే ఆయన్ని చూడగానే ఆయన ఉత్తరీయం వెనక నుంచి వచ్చి వంటవాళ్ళు తీస్తుంటే లేచి నిలబడి కండలు సవరించుకుని మల్లయోధులతో యుద్ధం చేయడానికి వెళుతుంటే నిజంగా తిక్కనగారు విరాట పర్వంలో ఎలా వర్ణించారో రాశీభూతమైనటువంటి అభినవ భీమసేనుళ్ళగే కనపడేవారు నిజంగా అంత కష్టపడేవారు ఎన్టీ రామారావు గారిని తెల్లవారుజామున కలుసుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకి మూడున్నరకి మధ్యలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఆయనతో ముఖ్య విషయాలు మాట్లాడేవారు పివిఆర్కే ప్రసాద్ గారు తను వ్రాసుకున్నటువంటి ఈ పుస్తకంలో కూడా ప్రతిరోజు తెల్లవారుజామునే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కలుసుకున్న అధికారులలో నేను ఒకడిని అని రాసుకున్నారు అంత తెల్లవారుజామున లేచి ట్రాక్టర్ మన్ను పారతో పట్టుకుని ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి వేసేవారు అంత గొప్పగా శరీర దారుఢ్యాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టే ఎటువంటి కష్టాలు జీవితంలో రానివ్వండి ఎన్ని వేల కిలోమీటర్లు తిరగనివ్వండి వాళ్ళ శరీరం సహకరించింది ఎన్ని వేల సభలలో మాట్లాడనివ్వండి మధ్యలో గుక్కెడు మంచినీళ్లు తాగవలసిన అవసరం లేకపోయింది మళ్ళాది చంద్రశేఖర శాస్త్రి గారిని చూడండి మహానుభావుని ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరముల వయసు వస్తున్న ఏమి ధారణాశక్తి ఏ విషయం ధర్మ సందేహాలు అని అడగండి పుస్తకాధారం లేకుండా జవాబు చెప్తారు ఇప్పటికీ మహాభారతం చెప్తుంటే తిరుపతి వెంకటకముల పద్యాలు చదువుతుంటే అది కంఠమా శంఖమా అనిపిస్తుంది అలా నిలబెట్టుకోగలిగారు అంటే వాళ్ళ యొక్క పరిశ్రమ వాళ్ళు చేసినటువంటి పూజ వాళ్ళ యొక్క వ్యాయామం భగవంతుడిచ్చినటువంటి అపురూపమైన ఉపకరణాలని అంత జాగ్రత్తగా అంటిపెట్టుకున్నారు సచిన్ టెండూల్కర్ రాత్రికి రాత్రి కీర్తి సంపాదించుకున్నవాడు కాదు ఇప్పటికీ టెండూల్కర్ చేసేటటువంటి సాధన గురించి చదవండి నలభై సంవత్సరములు దాటిపోయే కంటికి కళ్ళజోడ అవసరం లేదు ఎక్కడ ఏ చప్పుడైందో చెవులతో వినగలడు అవతల వ్యక్తి పరిగెత్తుకొచ్చి చెయ్యి తిప్పుతుండగా బంతి ఎంత వేగంతో వస్తుందో ఎలా వస్తుందో ఎక్కడ పడుతుందో ఎంత పైకి లేస్తుందో లెక్క కట్టగలడు పైకి లేస్తున్న బంతిని తల ఉంచి వదిలేయగలడు ఏ బంతిని ఎటువైపు కొట్టాలో అటు కొట్టగలడు ఇటువైపు వస్తున్న బంతిని అటువైపు కొట్టాలంటే అకస్మాత్తుగా అటు తిరిగి కూర్చుని ఎడం వైపుకి తిప్పగలడు ఇలా తిప్పి నడుము పట్టేసిందనో గోడబట్టేసిందేనో బెంగబెట్టుకోడు లేకపోతే నిప్పి తగ్గే మాత్రలు వాడుతున్నాను అనడు సచిన్ టెండూల్కర్ ని ఆయన బ్యాటింగ్ ని చూసి ప్రశంసించడం కాదు ఆయన నలభై సంవత్సరాల తర్వాత కూడా అంత ఐశ్వర్యవంతుడై పార్లమెంట్లో గౌరవ సభ్యుడై ఒక్కనాడు నాడు నోటి వెంట వివాదాస్పదమైనటువంటి మాట రాకుండా నాలుకని నిగ్రహించగలిగాడంటే తనని విమర్శించిన వాళ్ళకి బ్యాటుతో జవాబు చెప్పగలిగాడంటే ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడగలుగుతున్నాడు అంటే ఇప్పటికటువంటి షాట్స్ కొట్టగలుగుతున్నాడంటే ఇప్పటికీ నలభై ఏళ్ళు దాటిపోయిన తర్వాత బౌండరీ లైన్ దాటడానికి విడిపోతున్నటువంటి బంతి వెంట పరిగెత్తి ఇక్కడి నుంచి కొన్ని గజాల దూరం డేకి కింద చేతితోటో కాల్తోటో బంతిని వెనక్కి తొయ్యగలుగుతున్నాడంటే ఆయన యొక్క వ్యాయామం ఆయన ఏ క్రీడలో ఉన్నాడో దానికి తగినట్టుగా శరీరాన్ని నిలబెట్టుకోవడంలో ఎంత పరిశ్రమ చేస్తాడో ఆలోచించండి ఎప్పుడూ చదువు చదవద్దని నేను అనను కానీ ఇరవై నాలుగు గంటలు అదే గదిలో అక్కడే కూర్చుని ఆ కంప్యూటరు ఆ మౌసు ఆ పుస్తకాలు ఆ సెల్ ఫోనే అంటే మనసుకి ఉత్సాహం ఎక్కడుంటుంది తెల్లవారుజామునే లేచి ఒక్క అరగంట సేపు మంచి చెట్ల మధ్యలో పక్షుల యొక్క కలకూజితాలు వింటూ సూర్యోదయం అయ్యే ముందు ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను ఆస్వాదిస్తూ పరమ సంతోషంగా అలా కాసేపు వీధిలో తిరిగి వ్యాయామం చేసి ఇంటికొచ్చి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చోండి పుస్తకం పట్టుకుంటే అదొక పెద్ద సాధన పుస్తకం నేనైపోవాలి పుస్తకంలో ఉన్నది నేను కావాలి అందుకే మనకి ఛందస్సు వచ్చింది ఛందస్సు దేనికి అంటే ధారణకి ఉపయుక్తం అవుతుంది పుస్తకం ఇంట్లోనూ నేను వీధిలోనూ ఉంటే ఆపత్కాలంలో నాకు ఏదైనా కావాలి అంటే ఎలా జ్ఞాపకం ఉంటుంది ఇంటికి వెళ్ళి పుస్తకం చూడాలా కాదు జ్ఞాపకంలో ఉండాలి అంటే ఛందోబద్ధం చేసి అందించారు ఛందస్సుతో ఉన్నవి జ్ఞాపకం పెట్టుకోవడం తేలిక అలా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే మత్తు వదిలిపోయి ఉత్సాహంగా కూర్చోగలగాలి నాకు బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో కుర్చీలో కూర్చుంటే ఏం వృద్ధిని ఏమిట్రా అని దెబ్బలాడేవారు చాప వేసుకుని వీపు గోడ కాంచకుండా ఈ రెండు కాళ్ళు ఇలా మడిచిపెట్టి అలాగే కూర్చుని వెన్నుపావు నిటారుగా పెట్టి పుస్తకాన్ని పట్టుకుని చదువుకోవాలి పుస్తకాన్ని తీసి ఎప్పుడైనా నేల మీద పెట్టినా బోర్లా పెట్టినా వెంటనే దెబ్బలాడేవారు ఏమిరా పుస్తకం వల్ల చదువుకుని వృద్ధిలోకి రావలసిన వాడివి దాన్నే నేల మీద పెడుతున్నావు ఎలా వృద్ధిలోకి వస్తావు పుస్తకాలు చదవడం గొప్ప కాదురా ఏ ఇవాళ ఏం చదువుతాను అన్న అవగాహనతో కావలసిన పుస్తకాలు తెచ్చి పెట్టుకోవడం ఓ పుస్తకం పెట్టుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తెస్తూ ఉండడం మళ్ళీ కూర్చోవడం మళ్ళీ లేస్తూ ఉండడం మళ్ళీ పుస్తకాలు వెతుకుతూ ఉండడం ఈ లోపల సమయం అయిపోతుంది ఒకటి రాస్తాడు రెండోది రాయడానికి సమయం ఉండదు ఏం చదువుదాం అనుకుంటున్నావో తెచ్చి చాప మీద పక్కన పెట్టుకుని క్రింద కూర్చుని రెండు కాళ్ళు మడుచుకొని చదవడం మొదలు పెడితే నాకు బాగా జ్ఞాపకం నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు ఆ స్నేహితుడు అంత ఐశ్వర్యవంతుడు కాదు రెండే గదుల ఇల్లు రెండే గదుల ఇంట్లో చుట్టాలు వచ్చి గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళు నాన్నగారండి నాన్నగారండి పరీక్ష ఉందంటే వాళ్ళ నాన్నగారు మనమేం ఆగర్భ శ్రీమంతులం కాదురా ఇంటికి బంధువులు రాకుండా ఉండరు నీ పని మీద నువ్వు బుర్ర పెట్టుకోరా మీ అమ్మ వంట చేయడానికి ఇంటికి బంధువులు వచ్చారు చేయలేకపోతున్నాను పోపు మాడిపోయింది అందా నేను చెయ్యవలసిన పని చేయట్లేదా నువ్వు చదువుకోవడానికి పెద్దనాన్న అడ్డెందుకు అవుతాడు నువ్వు దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకో అంతేకాని ఇప్పుడు నీకు కొత్తగా గది కట్టించి నువ్వు ఒక్కడివి చదువుకోవడానికి ఇవ్వగలిగిన స్తోమత నాది కాదు నువ్వు అలా చదువుకుని అంత కష్టంలో ఉన్న నాన్నగారిని ఇవాళ సుఖపెట్టానని నువ్వు అనగలిగిన స్థితికి ఎదగాలని నేను నమస్కారం చేస్తున్నాను తప్ప నేను ఇవన్నీ ఇస్తే చదువుకుంటే గొప్ప కాదురా అని మా నాన్నగారు అన్నారా మా నాన్నగారు అన్న మాట నాకు ఇక్కడ తగిలిందిరా నిజం మా నాన్నగారి శక్తి అంతే నాకు నిశ్శబ్దంగా ఉండాలి ఆయన కనీసం రేడియో వినకూడదు ఆయన పెద్ద నాన్నగారితో మాట్లాడకూడదంటే ఆయన ఏం చేయగలరా ఆయన చెప్పింది నిజం అమ్మ వంట చేయగాలేంది నేను ఎందుకు చదువుకోలేను ఆ ప్రశ్న నాలో సాధనకి దారి తీసింది అది ఇవాళ ఏ స్థితికి వెళ్ళిందంటే నా చుట్టూ గంటలు కొడుతున్నా నేను పట్టుకున్న పుస్తకాన్ని నేను చదువుకుంటాను పుస్తకం చదవడం అంటే నువ్వు ఆ పుస్తకం కావాలి పుస్తకంలో ఏముందో నీ మస్తిష్కంలోకి వెళ్ళిపోవాలి చూడడం కంటికి ధర్మం పైకి అనడం నోటికి ధర్మం చదవడం అంటే పుస్తకం చదవడం కాదు పుస్తకంలో ఏ ఉందోది నీలోకి వెళ్ళిపోయిందా ధారణ చేశావా అలా ధారణ చెయ్యగలిగితే అలా చదువుకోగలిగితే పుస్తకాలని అలా ప్రేమించగలిగితే అది పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం నువ్వు చదువుకున్న పుస్తకాలు అంత అందంగాను మళ్ళీ పేర్చుకోవాలి నువ్వు పుస్తకాలు చదివితే మళ్ళీ ఆ పుస్తకాలు తీసుకెళ్లి ఎవరో పేర్చడం కాదు నీకు సమయం అయిపోతే అమ్మ పుస్తకాల సంచిలో పుస్తకాలు పెట్టడం కాదు కొత్తగా అట్టలు వేసి ఇచ్చిన పుస్తకాలు నెల రోజులు అయ్యేటప్పటికి బయటికి తీస్తే మొదటి మూడు పేజీలు ఊడిపోవడం కాదు ఎన్ని సంవత్సరాల పుస్తకం చదివినా ఆ పుస్తకం ఇలా ముట్టుకుని చదివితే వేరొకరు చదవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప అక్కర్లేనివన్నీ రాసేస్తూ ఉండడం దాని మీద చుక్కలు పెడుతూ ఉండడం దాని మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉండడం అసలు కూర్చోవడం అంత శుభ్రంగా కూర్చోవాలి చదవడం అంత బాగా చదవాలి పుస్తకాలు దాచుకోవడం అంత బాగా దాచుకోవాలి పుస్తకాలు సర్దుకోవడం అంత బాగా సర్దుకోవాలి పుస్తకాన్ని పట్టుకోవడం అంత అందంగా పట్టుకోవాలి అసలు పుస్తకాన్ని పట్టుకోవడంలో పుస్తకం మీద వ్రాయడంలో ఏమి వ్రాసావు అన్న దాన్ని బట్టి అర్థమైపోతుంది రఫ్ వర్క్ చేసేవారు మా చిన్నతనంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు కృష్ణమూర్తి అని నాకు స్నేహితుడు ఉండేవాడు ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో చెన్నైలో పనిచేస్తున్నాడు నేను ఈ మధ్య ఉపన్యాసాలకు కడితే ఓసారి వచ్చి కలిశాడు నన్ను మురిచిపోయిన పెద్ద అధికారిగా ఉన్నాడు అతను ఒక్క పావుట మీద చిన్న చిన్న అక్షరాలతో లెక్కలు చేసేటప్పుడు ఆ రఫ్ వర్క్ చేస్తే ఎంత పొందిగ్గా ఎంత అందంగా చేసేవాడు ఆ పొందిక ఇప్పటికీ అంత పెద్ద స్థితికి వెళ్ళగలిగాడు అన్నం తింటే అంత శుభ్రంగా తినగలగాలి పరమేశ్వరుడు చేతినిచ్చాడు వేదం అంటుంది చేతితో అన్నం తినే ప్రాణులు మూడే ఉన్నాయి అవి ఉత్కృష్ట ప్రాణులు అని ప్రకటించింది అవి ద్వైపములు రెండంచెల్లో చేతితో తింటాయని చక్కగా చేత్తో అన్నం కలుపుకుని ఆ అమ్మ వడ్డిస్తుండగా ఆ అన్నాన్ని శుభ్రంగా తిని ఏదో విడిచిపెట్టవలసినటువంటివి ఏ మిరపకాయ లాంటివో తినకూడనటువంటివో ఏ గింజ లాంటిదో వస్తే అందంగా ఓ పక్కకి పెట్టి విస్తరి ఎత్తడానికి ఎంత అందంగా ఉండాలో అంతేకాని క్రింద కూర్చుని ఆరోగ్యం నిలబడడానికి రెండు కాళ్ళు మడిచిపెట్టి అన్నం తినడం అలవాటు చేసుకోవాలి చిన్నతనం నుంచి కుర్చీలో కూర్చొని బల్ల మీద పెట్టుకుని అన్నం తినడం అలవాటు చేసుకుంటే రేపు పొద్దున్న ఓ దేవాలయంలో కూర్చోవలసి వచ్చినా ఆఖరికి వాడి ఉపనయనానికి పెళ్లికి కూర్చోవలసి వచ్చినా వాడికి కూర్చోవడం రాదు ఎందుకని కింద కూర్చోవడం అలవాటు లేదు భూమి మీద ఆసనం వేసుకుని కూర్చుంటే ఎన్ని గంటలైనా అలా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి ఒక వయసు వచ్చిన తరువాత ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి కూర్చోలేకపోతున్నాను అభ్యంతరకరం కాదు చిన్న వయస్సులో ఎందుకు సాధన చెయ్యవు ఎందుకు బ కుర్చీలో కూర్చుని బల్ల మీద పెట్టుకుని అన్నం తింటావు చించాతో తినవలసిన అవసరం ఏంటి కోతి ఏనుగు మనుష్యుడు ఈ ముగ్గురూ కూడా ద్వైపములు చేత్తో తింటాయి రెండంచెల్లో తింటాయి ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు చేతితో అన్నం తిని చేతులు కాళ్ళు కడుక్కుని యువతలకు వస్తే మా చిన్నతనంలో చెయ్యి వాసన చూసి చెప్పేవారు ఏ పదార్థం ఉండేవారు అంత ఘుమఘుమలాడుతూ అమ్మ వండుతుంది నువ్వు కడుపు నిండా అమ్మ పెట్టింది తిని చక్కగా మన కంచం మనం కడుక్కుని అథవా మనం అన్నం తిన్న చోట వేరొకరు ఆ పడిపోయిన మెతుకులవి ఎత్తడానికి అబ్బా అనుకునేటట్టుండకూడదు అంత శుభ్రంగా ఉండాలి ఇప్పటికీ మా గురువుగారు భోజనం చేస్తే ఆయన భోజనం చేసినటువంటి విస్తరి వడ్డించడానికి ముందు ఎలా ఉంటుందో వడ్డన అయిపోయాక అలా ఉంటుంది తినడం ప్రధానం కాదు నీకు కావలసినంతే వడ్డించుకున్నావా ఆ వడ్డించుకున్నది పూర్తిగా తినేశావా ఒక మితుకు కోసం కొన్ని కోట్ల మంది అలమటించిపోతున్నారు పట్టెడన్నం దొరికితే చాలని కనుగుడ్లు అంగుళ మేర లోపలికి పోయి ఎంతోమంది ఏడుస్తున్నారు అంతమంది అన్నార్థులై మెట్ల మీద గుడి అరుగుల దగ్గర కూర్చుని చెయ్యి చాపి భిక్షాందేహి అంటున్నారు కొంతమంది అన్నం లేక స్పృహ తప్పి పడిపోతున్నారు అలాంటి రోజుల్లో కడుపు నిండా అన్నం తినడానికి నోచుకోవడం భగవంతుడిచ్చినటువంటి అదృష్టం కావలసిన దానికన్నా ఎక్కువ పెట్టించుకోవడం విషయాన్ని పదార్థాన్ని విస్తట్లో విడిచిపెట్టేసి ఉత్తరాపోషణం పట్టడం ఆ పదార్థాన్ని అలా వదిలిపెట్టడం దోషభూ ఇష్టం ఎవరైనా సరే ఒకసారి వేసిన విస్తట్లో పదార్థం ఎంత కావాలో అంతే వేసుకోవాలి అంతే తినాలి ఎందుచేత అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అది ప్రాణాలని నిలబెడుతుంది అలా ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి అన్నాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు కాబట్టి ఆ పరిశుభ్రత అనేటటువంటిది మనిషికి ప్రతి విషయంలోనూ అవసరం తాను శుభ్రంగా ఉండాలి తన పరిసరాలు శుభ్రంగా ఉండాలి స్నానం చేస్తే అంత అందంగా ఉండాలి ఒకడు పూజ చేస్తే ఆ తర్వాత పూజ సామాను అంత ఎత్తడానికి ఇంకోళ్ళు అక్కర్లేదు తను పూజ చేయడానికి ముందు ఎలా ఉందో పూజ చేసుకున్నాక అలా ఉండాలి ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేయాలి తను చదువుకుంటే నా ఉంది నా ఎక్కడ ఎక్కడుంది నా ఉంది అని పది మాటలు వెతుక్కోకూడదు స్కూల్కి వెళ్లే ముందు పెన్నెక్కడుందని వెతకడం పరీక్షకి వెళ్లే ముందు హాల్ టికెట్ ఎక్కడుందని వెతకడం స్కూల్కి బయలుదేరే ముందు నా సాక్స్ ఎక్కడున్నాయని వెతకడం నా యూనిఫామ్ ఎక్కడుండిపోయిందని వెతకడం అయ్యో నా యూనిఫాము మర్చిపోయాను ఇంకొకటి లేదు రెండు జతలు వాన్లో తడిసిపోయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ లేదు కాబట్టి నాన్నగారండి మీరు వచ్చి కొంచెం చెప్పండి అని నాన్నగారిని అడగడం జీవితంలో మంచి విషయాలు కావు అసలు నువ్వు వేసుకోవలసినటువంటి బట్టల దగ్గర నుంచి ప్రణాళిక ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి చక్కగా బట్టలు విప్పితే ఒక హ్యాంగర్కి బట్టలు పెట్టుకుని శుభ్రంగా పెట్టుకోవడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి అంతేకాని ఇంటికొచ్చిన దగ్గర నుంచి సాక్స్ తీసి బూట్లో పెట్టి విప్పి అక్కడ పారేసిన నిక్కర తీసి మడత పెట్టి ఇంకో చోట పెట్టి నువ్వు విప్పి పారేసినటువంటి బనీన్ అలా ఉండి ఏళ్లు గడిచిపోయినా కొత్త బనీన్లు కొనుక్కోకుండా చెమట ముద్దలు నల్లటి బనీన్లు లోపల వేసుకుని పైకి ఎంత అందమైన బట్టలు వేసుకుంటే సౌఖ్యంగా ఉంటుంది చెమట పట్టిన బట్టల్ని విప్పడం జాడించడం వారేసుకోవడం పరమేశ్వరుడి దయవల్ల మనకి నీటికి లోటు లేదు అటువంటి పరిశుభ్రత అనేటటువంటిది అలవాటు చేసుకోకపోతే ఎవరి యొక్క ఇంటికి పరిసర ప్రాంతాలని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎవరి పరిసరాల్లో ఉన్న దేవాలయాన్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎప్పుడూ నేను వాడుకుంటాను నా వెనక ఎవడో వచ్చి ఏదో చేస్తూ ఉండాలి ఇది అలవాటైపోతే అది జీవితంలో క్షేమకరమైన విషయం కాదు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ముచ్చటగా ఉండదు ఇష్టపడరు అసలు అందం అన్న మాటకి పర్యాయ పదం ఏది అంటే పరిశుభ్రత ఇలా వచ్చి భోజనం చేస్తే ఆ భోజనం చేసిన పదార్థాలన్నీ గోళ్లల్లోకి వెళ్ళిపోవడం ఇంత పసుపు పట్టుకుని పూజ చేస్తే అమ్మవారి దగ్గర గోళ్ళ నిండా పసుపు పెరిగిపోయిన ఇంతంత గోళ్ళు ఆ గోళ్ళు కత్తిరించుకోకపోవడం భగవంతుడు వాటి వల్ల ఇబ్బందులు వస్తాయని గమనించే వాటిని కత్తిరించినా బాధపడకుండా ఏర్పాటు చేశాడు అంతంత గోల్డ్ పెంచితే అందులోకి జీవులు ప్రవేశించి అన్నం తింటున్నప్పుడు అన్నంతో కలిసి కడుపులోకి వెళ్ళి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి ఎప్పుడు ఎంతంత గోల్డ్ కత్తిరించేసుకోవాలో అంత గోల్డ్ కత్తిరించుకోవాలి ఏదో దీక్షలో ఉన్నవాళ్ళు యోగంలో ఉన్నవాళ్ళు తపస్సులో ఉన్నవాళ్ళు వాళ్ళ గోల్డ్ పెరిగాయంటే అర్థం ఉంది చదువుకునేటటువంటి పిల్లల గోళ్ళు అంతంత పెరిగి ఎందుకు ఉండాలి అసలు ఎవరి గోల్డ్ వాళ్ళు శుభ్రంగా తీసుకోవాలి ఎప్పుడు చూసినా అది అందము అన్న మాటకు అర్థం అందంగా ఉన్నారు అంటే దాని అర్థం కంటికి నదరగా కనపడడం కాదు అందము అన్న మాటకి నిర్వచనమే ఉంటుంది నేను అందంగా ఉన్నాను అన్ అని ఎవరి పట్ల అంటానో వాళ్ళు పక్క వాళ్ళకి అందంగా అనిపించకపోవచ్చు మీకు ఏం నచ్చారండి అనొచ్చు చాలా తెల్లగా ఉన్నారు కదండి అని నేనంటే బా పాలిపోయినట్టు ఉన్నాడండి అని ఆయన అనొచ్చు అందం అన్న మాటకు అర్థం ఎక్కడుంది కానీ శుభ్రత మాత్రం అందం పరిశుభ్రంగా ఉండడమే నిజమైనటువంటి అందం కట్టుకున్న బట్ట ఉతికిన బట్ట కట్టుకుని ఉండాలి ఒకప్పుడు గాంధీ మహాత్ముడి దగ్గరికి రెండు గుండీలు ఊడిపోయి గుండెలు కనబడుతూ చొక్కా వేసుకుని వచ్చాడు ఒక వ్యక్తి అతను అనుకున్నాడు చాలా పేదవాడని చెప్పి గాంధీ గారు అతన్ని చూసి ఆదరిస్తారనుకున్నారు గాంధీ గారు తలెత్తిలా చూసి నిర్లక్ష్యానికి నిలువెత్తు ప్రతీ కవి రెండు గుండీలు కుట్టుకోవడం చేత కాదా అని అడిగారు పరిశుభ్రతకి అంత పెద్ద పీట భారత రాష్ట్రపతి చేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గాంధీ గారి ఆశ్రమంలో కుష్ట రోగుల యొక్క మరుగుదొడ్లు తుడిచేవారు అహంకార పరిత్యాగానికి వేరొకరి సేవ చేయడానికి తమంత తాము చేసుకోలేని వాళ్ళకి సేవ చేశారు తప్ప పరమేశ్వరుడు మనకి శక్తినిచ్చి ఉండగా చదువుకోవడం ఎంత అవసరమో నిత్య జీవితంలో మన వస్తువుల్ని అంత శుభ్రంగా ఉంచుకోవడం మనం కూడా అంత పరిశుభ్రంగా ఉండడం దానివల్ల ఆరోగ్యంగా ఉండడం అంత అవసరం అంతేకాని చెప్పులు చూస్తే సగం తెగిపోయి అవి చూస్తే దాన్ని నిండా మట్టి కొట్టుకుపోయి తొక్కేటటువంటి సైకిల్ చూస్తే ఇలా తొక్కుతుంటే దాంట్లోంచి గడగడగడగడ శబ్దం వస్తు అన్నీ ఊడిపోయి బ్రేకు పట్టకుండా ఏ వస్తువు వాడితే ఆ వస్తువే పెన్ను ముట్టుకుంటే క్యాప్ ఉండదు క్యాప్ ఉంటే ఉండదు సంచి కొంటే చిరుగులు కన్నాలు పడిపోతుంది ఆ పెన్ను తీయాలంటే మూటలో చేయి పెట్టి గబగబా ఇలా 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 తడివి లాగేయడంలో ఆ పుస్తకాలన్నీ సర్వనాశనం అయిపోతాయి పుస్తకం ఒక్కదానికి అట్ట ఉండదు చేతితో దస్తూరి వ్రాస్తే చలవడానికి అర్థం కాదు పుస్తకం పట్టుకుంటే టేబుల్ కుర్చీ ఉండాలి ఎలా అభ్యున్నతి కారకాలు అవుతాయి చక్కగా తెల్లవారకట్ట లేవగలగాలి వ్యాయామం చెయ్యాలి శరీర దారుఢ్యాన్ని నిలబెట్టుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు శరీరానికి దారుఢ్యం తగ్గిపోయి యాభై ఏళ్ళు దాటిపోయిన తరువాత శక్తి తగ్గిపోవడం అనేటటువంటిది సహజంగా ప్రారంభమవుతుంది తనంత తాను శరీరం రోగగ్రస్తం కాకుండా పడిపోకుండా ఎలా ఉంటుంది దానికి ఎవరు నింద చేయరు అసలు అలా నింద చేయడం పరమ దోషం కూడా కానీ మన చేతిలో ఉన్నంత వరకు పరిసరాల్ని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేటటువంటిది అంత అవసరం మీరు రామాయణం చదవండి రామచంద్రమూర్తి సీతమ్మని పిలిచి తన అంతఃపురంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పి మనం అరణ్యవాసానికి వెడుతున్నాం కాబట్టి ఇవన్నీ గురుపుత్రులకు దానం చేసేయండి బ్రాహ్మణుల అంటాడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో ఆ పరాకు లేనివాడు వృత్తిలోకి రాలేడు అందుకే మనం మనవరకు పరిశుభ్రంగా ఉన్నావా అన్నదానితో సరిపోదు కూర్చుని కుర్చీ శుభ్రంగా ఉండాలి మనం వాడే బల్ల శుభ్రంగా ఉండాలి వేసుకునే చాప అలా ఉండాలి ఇంట్లో పేర్చుకున్న బొమ్మలంత అందంగా ఉండాలి యజమాని విప్పిన బట్టలు హ్యాంగర్కు ఉండాలి దండెం మీద ఆరేషన ఉండాలి మాసిపోయిన బట్టలు గుమ్మిలో ఉండాలి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క అందం అన్నీ ఆ ఇంట్లో ఇల్లాలే చెయ్యాలంటే యజమాని కాఫీ తాగా అక్కడే కింద పెట్టేస్తాడు లేదా అక్కడ పెట్టేస్తాడు కాఫీ తాగినటువంటి గ్లాసు వెంటనే పట్టుకెళ్ళి నీళ్లు పోసి చెయ్యి పెట్టి కడిగేయండి వాసన పోతుంది అదే కాఫీ గ్లాస్ ఒక్క పావు గంట ఉంచి పట్టుకెళ్ళి నీళ్ళ కింద పెట్టండి అది వాసన పోదు మనం కాఫీ తాగిన గ్లాసు మనం కడుక్కోవాలి గ్లాసు మంచినీళ్లు తాగితే తులిచి అక్కడ పెట్టాలి మనం మంచినీళ్లు తాగేసిన గ్లాసు అడుగంట నీళ్ళన్నీ తాగేసి ఆ ఎంగిలి గ్లాసు అక్కడ బోర్లించి వెళ్ళిపోతే నీకు గురువుతో సమానం తండ్రి జన్మనిచ్చినవాడు మహానుభావుడు ఆయన ఆ ఎంగిలి గ్లాసు బిందెలో ముంచి ఆయన తాగుతాడు తెలియక తండ్రి అన్న మాటకు గౌరవం ఇవ్వడానికి అర్థం నువ్వు తాగిన గ్లాసు నువ్వు కడుక్కుని బోర్లించడం అమ్మ అంత కష్టపడి కంది ఇన్ని నోములు నోచిందో ఇన్ని వ్రతాలు పట్టిందో ఆ పిల్లాడు పుట్టాలని తాను మరణ సదృశమైనటువంటి వేదన పొందింది అంత నిత్తురు పోగొట్టుకుంది అంత కష్టపడింది పుట్టిన పిల్లాన్ని అక్కున చేర్చుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంది చిన్నతనంలో మలమూత్ర విసర్జన చేస్తే తెలియకపోతే అవయవాలు తుడిచింది కడిగింది బట్టలు మార్చింది ఇప్పుడు నువ్వు కొంచెం పెద్దవాడి అవుతున్నావు ఎప్పుడో ఉద్యోగం చేసి అమ్మని సుఖపెట్టడం కాదు నువ్వు తాగినటువంటి మంచినీళ్ల గ్లాసు కడిగి నువ్వు బోర్లించగలిగితే నీ పుస్తకాలు నువ్వు శుభ్రంగా సర్దుకోగలిగితే నీ పుస్తకాలు నువ్వు తీసుకోగలిగితే నువ్వు చదువుకోవడానికి వేసుకున్న చాప నువ్వు ఎత్తి ఎక్కడ పెట్టాలో అక్కడ ఒక మూల పెట్టేయగలిగితే నీ పెన్ను కోసం అమ్మ పెన్ను ఎక్కడ పెట్టేశాను అని అడగకుండా ఉండగలిగితే నీ హాల్ టికెట్ నువ్వు దాచుకోగలిగితే నీ పుస్తకాలు పెట్టుకున్నటువంటి కబ్బోర్డ్ దగ్గరికి వచ్చి ఇలా తలుపులు విప్పి చూస్తే అంత అందంగా ఉండగలిగితే మంచి మంచి విషయాలు నువ్వు ప్రతిరోజు చదువుకున్నవి వ్రాసుకున్నవి పెట్టుకోగలిగితే ఇంట్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ల అమరికని బట్టి ఇంట్లో పిల్లల క్రమశిక్షణ చెప్పచ్చు న్యూస్ పేపర్లు పుస్తకాలు వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఈ పాటి ఎత్తులో ఏదైనా దొరికిందనుకోండి ఈ పాటి ఎత్తులో దొరికిన ప్రతిదాని మీద ఉండకూడని వస్తువులన్నీ ఉన్నాయనుకోండి వేసుకునే మందుల దగ్గర నుంచి తలలో పెట్టుకునే పువ్వుల వరకు చదువుకున్న పుస్తకాల దగ్గర నుంచి వ్రాసుకునే కలాల వరకు భోజనాలు చేసే బల్ల మీదే ఉంటాయనుకోండి భోజనం చేసే ముందు కుప్పలా పక్కకి తీసి అన్నం తిండం మళ్ళీ ఆ తర్వాత దాని మీదే ఏమి ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎన్ని రకాల బట్టలు కట్టుకుంటే ఉపయోగం ఉంటుంది అందము అన్న మాటకు అర్థం తాను శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఆ బాహ్య శౌచంతో పాటు ఆంతర శౌచం పెంచుకోవాలి చదువుకి పక్కన సంస్కారం ఇచ్చేది ఆంతర శౌచమిచ్చేది మంచి మంచి పుస్తకాలు పెద్దలైనటువంటి వారు వ్రాసిన పుస్తకాలు చదవండి మహాత్మా గాంధీ గారు జాతిపిత ఆయన పడ్డ కష్టాల గురించి దక్షిణాఫ్రికాలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోని వాళ్ళు భారతీయులోని నింద చేస్తే నా వాళ్ళు అన్న బాధతో ఆయన భారతీయులందరినీ పిలిచి సమావేశాలు పెట్టి భారతీయులు నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమ పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒకటే కాదు కనపడ్డ ప్రతి వస్తువు కిటికీ రోడ్డు మీదకి విసిరీయకుండా ఒక ఆ పనికిరాని పదార్థాలు వెయ్యవలసినటువంటి డబ్బాలో ఎలా వెయ్యాలో తద్వారా తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో మనకి గాంధీ గారు తన జీవిత చరిత్రలో దక్షిణాఫ్రికాలో పడ్డ కష్టాల రూపంలో పది మంది ఆ మాట అంటుంటే ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుస్తుంది మనం అమ్మ మాట పడేలా చేయడం చాలా దోషభూయిష్టమైన జీవన విధానం అన్ని అమ్మ చేస్తుంటే ఎదురుగుండా ఉన్నటువంటి ఇంకొక పిల్లాడి తల్లి వచ్చి ఏంటి మీ అబ్బాయి చదువుకున్న చాప మీరే ఎత్తి వాడి పుస్తకాలు కూడా మీరే సర్దాలా మా అబ్బాయికి అలా అలవాట్లేదు అని మా వాడికి ముందే చెప్పాలి వీరే వాడిని చూసి నేర్చుకోకే అని చెప్పాలి లేకపోతే మా వాడికి అలవాటు అవుతుందేమో అందనుకోండి కన్న తల్లి ఎంత బాధపడుతుంది మార్కులు రాలేదనుకోండి అమ్మ కొట్టదు నాన్నగారు కొట్టరు ఎందుకంటే పరమేశ్వరుడు వాడికి ఇచ్చిన మేధాశక్తి అంతే నలభై ఐదు మార్కులే వస్తాయి పరమ తృప్తి పొందుతారు చాలు ఆ నలభై ఐదు మార్కులు వాడికి అంతే తెలివితే అట్లు ఇచ్చాడు ఎదుటి పిల్లాడికి తొంభై తొమ్మిది వచ్చాయని మా అబ్బాయికి రాలేదని తల్లిదండ్రులు కొట్టరు కానీ నీ పుస్తకాలు నువ్వు తీకపోతే నువ్వు కూర్చున్న చాప తీకపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతారు అందుకే పరిశ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అందరూ పూనిక వహించి చక్కగా వృద్ధిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు కూడా ఎప్పుడైనా పిల్లలను ఉద్దేశించి మాట్లాడితే ఒక మాట అడిగేవారు ఈ పిల్లలలో దురదలు ఉన్నవాళ్ళు కానీ ఒంటి మీద కురుపులు వచ్చిన వాళ్ళు కానున్నారా అని అడిగేవారు వాళ్ళని ప్రత్యేకం కూర్చోపెట్టి చెప్పేవారు తప్పు ఒంటి నిండా మట్టి ఉండబట్టి కదూ సరిగ్గా స్నానం చేయకపోబట్టి కదూ కాళ్ళు చేతులు కడుక్కోక కదూ ఏ లాంటిదో వస్తే అంటుకుంటుందని మిగిలిన పిల్లలు దూరంగా పెడతారు అది ఎంత చీము రక్తం కారుతూ ఎంత భయంకరంగా ఉంటుందో పరమేశ్వరుడు అందమైన శరీరం ఇస్తే అక్కర్లేని మచ్చలు పడిపోతాయి అందుకే ఆంతర బాహ్య శౌచానికి ఆరోగ్యానికి శాస్త్రాలలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెద్దలైన వాళ్ళు అసలు తమ ఆత్మచరిత్రలు ఎందుకు రాశారో ఎంత చక్కగా వాళ్ళ జీవితాలు ఉంటాయో ఇప్పటికీ పెద్దలైన వారు ఇంటికి వస్తే ఎంత అందంగా ప్రవర్తిస్తారో వాళ్ళ బూటు వాళ్ళు విప్పి వాళ్ళ సాక్స్ వాళ్ళు అందులో పెట్టి ఇంట్లోకి వచ్చి బట్టలు విప్పి హ్యాంగర్కి పెట్టి తగిలించి లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఉతికిన చలవ బట్టలు కట్టుకుని చక్కగా వచ్చి కూర్చుని మాట్లాడుతుంటే ఏ అవయవం చూడండి పరిశుభ్రంగా ఉంటుంది పరిశుభ్రతయే అందము కేవలము బట్టలు కట్టుకోవడం జుత్తు సింగారించుకోవడం ఒంటికి పరిమిళ ద్రవ్యాలు రాసుకోవడం రకరకాలుగా అలంకారం చేసుకోవడం అందం కాదు నువ్వు ఉన్న చోటు అందంగా ఉండడం నువ్వు శుభ్రంగా ఉండడం అది అందం అటువంటి అందం చక్కగా ఆవిష్కృతమయ్యేటట్టుగా రాబోయేటటువంటి తరంలో ఉన్న పిల్లలందరూ బాగా దీన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి సద్బుద్ధి ఆ పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఆయన పాదములు పట్టి ప్రార్థు పార్వతీదేవి గురించి మాట్లాడుతూ కూడా శంకర భగవత్పాదుడు సౌందర్యలహరి చెప్తూ దునూతులక్షణం చికురనికురంబం తవశివే అంటారు అమ్మవారి యొక్క జుత్తు నల్లగా తిత్తులు లేకుండా ఎక్కడా ముద్దలు ముద్దలుగా లేకుండా నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా పాపట తీయబడి చక్కగా రెండు వైపులకి కూడా కురులు దువ్వబడి కొప్పుగా కూర్చబడి పూలమాలల చేత అలంకృతములై ఉంటాయి అంటారు అసలు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అన్న దాని మీద శాస్త్రాలలో ఎంత ప్రధానంగానో చర్చింపబడింది ఆరోగ్యంగా లేని వ్యక్తులు దేశంలో ఎంతమంది పెరిగిపోతుంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కానివ్వండి దేశంలో ఉండవలసిన మనుష్యుల యొక్క మనోబలం కానివ్వండి అంత తగ్గిపోతుంది అందుకే గురజాడ అప్పారావు గారు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషియోయ్ అన్నారు అసలు ఆ వ్యాయామం చేసి శరీరం దృఢంగా ఎవరు ఉంటాడో వాడే ఏ పని చేయడానికైనా పనికొస్తాడు అసలు ముందు శరీరమే ఏ పని చేయడానికైనా సిద్ధంగా లేకపోతే ఏ పని చేద్దామన్నా నా శరీరం అనుమతించదండి అన్నవాడు ఏ కార్యాన్ని చెయ్యగలడు ఏ కార్యము చెయ్యలేని వాడు ఎలా జీవితంలో అభ్యున్నతిని పొందగలడు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టాలి ఒకనకొకప్పుడు మన రాష్ట్రంలో ఎంతటి గొప్ప గొప్ప వ్యాయామం చేసిన వాళ్ళు ఉండేవారంటే నర్తనశాల అనబడేటటువంటి చలన చిత్రంలో భీమసేనుడి పాత్ర పోషించాడు దండమూడి రాజగోపాల్ గారని ఆయన ఇనప గొలుసులతో ఆయన్ని కట్టేస్తే ఆయన ప్రాణాయామం చేసేవాడు గట్టిగా ఊపిరి పీలిస్తే పట పట పటమని తెగిపోయేవిట ఇనప గొలుసులు ఆయన కండలు తిప్పుతూ ఉంటే కట్టినటువంటి ఇనప గొలుసులు ఆ కొక్క్యాలు ఊడిపోయేవిట కోడి రామ్మూర్తి నాయుడు గారని విజయనగరంలో ఉండేవారు ఆయన జలస్తంభన వాయు విద్యలు అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించాయి దండమూడి రాజగోపాల్ గారికి మిస్టర్ ఈషియా అనబడేటటువంటి బిరుదు బహూకరింపబడింది అంతర్జాతీయంగా ఎన్ని బహుమానాలు అందుకున్నారో బాహ్యంలో ఎంత బలంగా ఉండేవారో ఆంతరముగా వాళ్ళ ఎందు అంత సున్నిత హృదయం ఉండేది దండమూడి రాజగోపాల్ గారు పైకి ఎంత కండలు తిరిగిన వీరుడో ఎన్ని దేశాలలో ఎన్ని బహుమానాలు పొందారో కోడి రామ్మూర్తి నాయుడు గారికి ప్రొఫెసర్ అనబడేటటువంటి గౌరవవాచకంతో పిలిచేవారు అదే దండమూడి రాజగోపాల్ గారు భీమసేనుడి పాత్ర పోషిస్తే మల్లయుద్ధం చేసిన లేకపోతే కేవలం ఒక వంటలవాడిగా ప్రవర్తించిన ఒక గరిటిని తొడ మీద పెట్టి ఉంచిన దానికి కృతకంగా ఏదో నిజంగా ఇలా పిడితే ఉంగిపోయేటటువంటి లోహంతో తయారు చేస్తే నటన చేయడం కాదు వాళ్ళు నిజంగా అటువంటి బలంతో అటువంటి సమర్థతతో ఉంటే ఆయన అంతెత్తున నిలబడితే ఆయన్ని చూడగానే ఆయన ఉత్తరీయం వెనక నుంచి వచ్చి వంటవాళ్లు తీస్తూ ఉంటే లేచి నిలబడి కండలు సవరించుకుని మల్లయోధులతో యుద్ధం చేయడానికి వెళుతూ ఉంటే నిజంగా తిక్కనగారు విరాట పర్వంలో ఎలా వర్ణించారో రాశీభూతమైనటువంటి అభినవ భీమసేనుళ్ళగే కనపడేవారు నిజంగా అంత కష్టపడేవారు ఎన్టీ రామారావు గారిని తెల్లవారుజామున కలుసుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకి మూడున్నరకి మధ్యలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఆయనతో ముఖ్య విషయాలు మాట్లాడేవారు పివీఆర్కే ప్రసాద్ గారు తను వ్రాసుకున్నటువంటి ఈ పుస్తకంలో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కలుసుకున్న అధికారులలో నేను ఒక అని రాసుకున్నారు అంత తెల్లవారుజామున లేచి ట్రాక్టర్ మన్ను తారతో పట్టుకుని ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి వేసేవారు అంత గొప్పగా శరీర దారుఢ్యాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టే ఎటువంటి కష్టాలు జీవితంలో రానివ్వండి ఎన్ని వేల కిలోమీటర్లు తిరగనివ్వండి వాళ్ళ శరీరం సహకరించింది ఎన్ని వేల సభలలో మాట్లాడనివ్వండి మధ్యలో గుక్కెడు మంచినీళ్లు తాగవలసిన అవసరం లేకపోయింది మళ్ళాది చంద్రశేఖర శాస్త్రి గారిని చూడండి మహానుభావుని ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరముల వయసు వస్తున్న ఏమి ధారణాశక్తి ఏ విషయం ధర్మ సందేహాలు అని అడగండి పుస్తకాధారం లేకుండా జవాబు చెప్తారు ఇప్పటికీ మహాభారతం చెప్తుంటే తిరుపతి వెంకటకముల పద్యాలు చదువుతుంటే అది కంఠమా శంఖమా అనిపిస్తుంది అలా నిలబెట్టుకోగలిగారు అంటే వాళ్ళ యొక్క పరిశ్రమ వాళ్ళు చేసినటువంటి పూజ వాళ్ళ యొక్క వ్యాయామం భగవంతుడిచ్చినటువంటి అపురూపమైన ఉపకరణాలని అంత జాగ్రత్తగా అంటిపెట్టుకున్నారు సచిన్ టెండూల్కర్ రాత్రికి రాత్రి కీర్తి సంపాదించుకున్నవాడు కాదు ఇప్పటికీ టెండూల్కర్ చేసేటటువంటి సాధన గురించి చదవండి నలభై సంవత్సరములు దాటిపోయే కంటికి కళ్ళజోడ అవసరం లేదు ఎక్కడ ఏ చప్పుడైందో చెవులతో వినగలడు అవతల వ్యక్తి పరిగెత్తుకొచ్చి చెయ్యి ఉండగా బంతి ఎంత వేగంతో వస్తుందో ఎలా వస్తుందో ఎక్కడ పడుతుందో ఎంత పైకి లేస్తుందో లెక్క కట్టగలడం పైకి లేస్తున్న బంతిని తల ఉంచి వదిలేయగలడం ఏ బంతిని ఎటువైపు కొట్టాలో అటు కొట్టగలడు ఇటువైపు వస్తున్న బంతిని అటువైపు కొట్టాలంటే అకస్మాత్తుగా అటు తిరిగి కూర్చుని ఎడం వైపుకి తిప్పగలడు ఇలా తిప్పి నడుము పట్టేసిందనో గోడబట్టేసిందనో బెంగబెట్టుకోడు లేకపోతే నిప్పి తగ్గే మాత్రలు వాడుతున్నాను అనడవు సచిన్ టెండూల్కర్ ని ఆయన బ్యాటింగ్ ని చూసి ప్రశంసించడం కాదు ఆయన నలభై సంవత్సరాల తర్వాత కూడా అంత ఐశ్వర్యవంతుడై పార్లమెంట్లో గౌరవ సభ్యుడై ఒక్కనాడు నోటి వెంట వివాదాస్పదమైనటువంటి మాట రాకుండా నాలుకని నిగ్రహించగలిగాడంటే తనని విమర్శించిన వాళ్ళకి బ్యాటుతో జవాబు చెప్పగలిగాడంటే ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడగలుగుతున్నాడు అంటే ఇప్పటికటువంటి షార్ట్స్ కొట్టగలుగుతున్నాడంటే ఇప్పటికి నలభై ఏళ్ళు దాటిపోయిన తర్వాత బౌండరీ లైన్ దాటడానికి విడిపోతున్నటువంటి బంతి వెంట పరిగెత్తి ఇక్కడి నుంచి కొన్ని గజాల దూరం డేకి కింద పడి చేతితోటో కాల్తోటో బంతిని వెనక్కి తొయ్యగలుగుతున్నాడంటే ఆయన యొక్క వ్యాయామం ఆయన ఏ క్రీడలో ఉన్నాడో దానికి తగినట్టుగా శరీరాన్ని నిలబెట్టుకోవడంలో ఎంత పరిశ్రమ చేస్తాడో ఆలోచించండి ఎప్పుడూ చదువు చదవద్దని నేను అనను కానీ ఇరవై నాలుగు గంటలు అదే గదిలో అక్కడే కూర్చుని ఆ కంప్యూటరు ఆ మౌస్ ఆ పుస్తకాలు ఆ సెల్ ఫోనే అంటే మనసుకి ఉత్సాహం ఎక్కడుంటుంది తెల్లవారుజామునే లేచి ఒక్క అరగంట సేపు మంచి చెట్ల మధ్యలో పక్షుల యొక్క కలకూజితాలు వింటూ సూర్యోదయం అయ్యే ముందు ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను ఆస్వాదిస్తూ పరమ సంతోషంగా అలా కాసేపు వీధిలో తిరిగి వ్యాయామం చేసి ఇంటికి వచ్చి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకొని వచ్చి కూర్చోండి పుస్తకం పట్టుకుంటే అదొక పెద్ద సాధన పుస్తకం నేనైపోవాలి పుస్తకంలో ఉన్నది నేను కావాలి అందుకే మనకి ఛందస్సు వచ్చింది ఛందస్సు దేనికి అంటే ధారణకి ఉపయుక్తం అవుతుంది పుస్తకం ఇంట్లోనూ నేను వీధిలోనూ ఉంటే ఆపత్కాలంలో నాకు ఏదైనా కావాలి అంటే ఎలా జ్ఞాపకం ఉంటుంది ఇంటికి వెళ్ళి పుస్తకం చూడాలా కాదు జ్ఞాపకంలో ఉండాలి అంటే చందోబద్ధం చేసి అందించారు ఛందస్సుతో ఉన్నవి జ్ఞాపకం పెట్టుకోవడం తేలిక అలా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే మత్తు వదిలిపోయి ఉత్సాహంగా కూర్చోగలగాలి నాకు బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో కుర్చీలో కూర్చుంటే ఏం వృద్ధిని ఏమిట్రా అని దెబ్బలాడేవారు చాప వేసుకుని వీపు గోడ కాంచకుండా ఈ రెండు కాళ్ళు ఇలా మడిచిపెట్టి అలాగే కూర్చుని వెన్నుపావు నిటారుగా పెట్టి పుస్తకాన్ని పట్టుకుని చదువుకోవాలి పుస్తకాన్ని తీసి ఎప్పుడైనా నేల మీద పెట్టినా బోర్లా పెట్టినా వెంటనే దెబ్బలాడేవారు ఏమిరా పుస్తకం వల్ల చదువుకుని వృద్ధిలోకి రావలసిన వాడివి దాన్నే నేల మీద పెడుతున్నావు ఎలా వృద్ధిలోకి వస్తావు పుస్తకాలు చదవడం గొప్ప కాదురా ఏ ఇవాళ ఏం చదువుతాను అన్న అవగాహనతో కావలసిన పుస్తకాలు తీర్చి పెట్టుకోవడం ఓ పుస్తకం పెట్టుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తెస్తూ ఉండడం మళ్ళీ కూర్చోవడం మళ్ళీ లేస్తూ ఉండడం మళ్ళీ పుస్తకాలు వెతుకుతూ ఉండడం ఈ లోపల సమయం అయిపోతుంది ఒకటి రాస్తాడు రెండోది రాయడానికి సమయం ఉండదు ఏం చదువుదాం అనుకుంటున్నావో తెచ్చి చాప మీద పక్కన పెట్టుకుని క్రింద కూర్చుని రెండు కాళ్ళు మడుచుకొని చదవడం మొదలు పెడితే నాకు బాగా జ్ఞాపకం నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు ఆ స్నేహితుడు అంత ఐశ్వర్యవంతుడు కాదు రెండే గదుల ఇల్లు రెండే గదుల ఇంట్లో చుట్టాలు వచ్చి గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళు నాన్నగారండి నాన్నగారండి పరీక్ష ఉందంటే వాళ్ళ నాన్నగారు మనమేం ఆగర్భ శ్రీమంతులం కాదురా ఇంటికి బంధువులు రాకుండా ఉండరు నీ పని మీద నువ్వు బుర్ర పెట్టుకోరా మీ అమ్మ వంట చేయడానికి ఇంటికి బంధువులు వచ్చారు చేయలేకపోతున్నాను పోపు మాడిపోయింది అందా నేను చెయ్యవలసిన పని చేయట్లేదా నువ్వు చదువుకోవడానికి పెద్దనాన్న అడ్డెందుకు అవుతాడు నువ్వు దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకో అంతేకాని ఇప్పుడు నీకు కొత్తగా గది కట్టించి నువ్వు ఒక్కడివి చదువుకోవడానికి ఇవ్వగలిగిన స్తోమత నాది కాదు నువ్వు అలా చదువుకుని అంత కష్టంలో ఉన్న నాన్నగారిని ఇవాళ పెట్టానని నువ్వు అనగలిగిన స్థితికి ఎదగాలని నేను నమస్కారం చేస్తున్నాను తప్ప నేను ఇవన్నీ ఇస్తే చదువుకుంటే గొప్ప కాదురా అని మా నాన్నగారు అన్నారా మా నాన్నగారు అన్న మాట నాకు ఇక్కడ తగిలిందిరా నిజం మా నాన్నగారి శక్తి అంతే నాకు నిశ్శబ్దంగా ఉండాలి ఆయన కనీసం రేడియో వినకూడదు ఆయన పెదనాన్నగారితో మాట్లాడకూడదంటే ఆయన ఏం చేయగలర్రా ఆయన చెప్పింది నిజం అమ్మ వంట చేయగలింది నేను ఎందుకు చదువుకోలేను ఆ ప్రశ్న నాలో సాధనకి దారి తీసింది అది ఇవాళ ఏ స్థితికి వెళ్ళిందంటే నా చుట్టూ గంటలు కొడుతున్నా నేను పట్టుకున్న పుస్తకాన్ని నేను చదువుకుంటాను పుస్తకం చదవడం అంటే నువ్వు ఆ పుస్తకం కావాలి పుస్తకంలో ఏముందో నీ మస్తిష్కంలోకి వెళ్ళిపోవాలి చూడడం కంటికి ధర్మం పైకి అనడం నోటికి ధర్మం చదవడం అంటే పుస్తకం చదవడం కాదు పుస్తకంలో ఏ ఉందో అది నీలోకి వెళ్ళిపోయిందా ధారణ చేశావా అలా ధారణ చెయ్యగలిగితే అలా చదువుకోగలిగితే పుస్తకాలని అలా ప్రేమించగలిగితే అది పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం నువ్వు చదువుకున్న పుస్తకాలు అంత అందంగాను మళ్ళీ పేర్చుకోవాలి నువ్వు పుస్తకాలు చదివితే మళ్ళీ ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఎవరో పేర్చడం కాదు నీకు సమయం అయిపోతే అమ్మ పుస్తకాల సంచిలో పుస్తకాలు పెట్టడం కాదు కొత్తగా అట్టలు వేసి ఇచ్చిన పుస్తకాలు నెల రోజులు అయ్యేటప్పటికి బయటికి తీస్తే మొదటి మూడు పేజీలు ఊడిపోవడం కాదు ఎన్ని సంవత్సరాల పుస్తకం చదివినా ఆ పుస్తకం ఇలా ముట్టుకుని చదివితే వేరొకరు చదవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప అక్కర్లేనివన్నీ రాసేస్తూ ఉండడం దానిమీద చుక్కలు పెడుతూ ఉండడం దానిమీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉండడం అసలు కూర్చోవడం అంత శుభ్రంగా కూర్చోవాలి చదవడం అంత బాగా చదవాలి పుస్తకాలు దాచుకోవడం అంత బాగా దాచుకోవాలి పుస్తకాలు సర్దుకోవడం అంత బాగా సర్దుకోవాలి పుస్తకాన్ని పట్టుకోవడం అంత అందంగా పట్టుకోవాలి అసలు పుస్తకాన్ని పట్టుకోవడంలో పుస్తకం మీద వ్రాయడంలో ఏమి వ్రాసావు అన్న దాన్ని బట్టి అర్థమైపోతుంది రఫ్ వర్క్ చేసేవారు మా చిన్నతనంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు కృష్ణమూర్తి అన్న ఒక స్నేహితుడు ఉండేవాడు ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో చెన్నైలో పనిచేస్తున్నాడు నేను ఈ మధ్య ఉపన్యాసాల కడితే ఓసారి వచ్చి కలిశాడు నన్ను మురిచిపోయిన పెద్ద అధికారిగా ఉన్నాడు అతను ఒక్క పావు మీద చిన్న చిన్న అక్షరాలతో లెక్కలు చేసేటప్పుడు ఆ రఫ్ వర్క్ చేస్తే ఎంత పొందిగ్గా ఎంత అందంగా చేసేవాడు ఆ పొందిక ఇప్పటికీ అంత పెద్ద స్థితికి వెళ్ళగలిగాడు అన్నం తింటే అంత శుభ్రంగా తినగలగా పరమేశ్వరుడు చేతినిచ్చాడు వేదం అంటుంది చేతితో అన్నం తినే ప్రాణులు మూడే ఉన్నాయి అవి ఉత్కృష్ట ప్రాణులు అని ప్రకటించింది అవి ద్వైపములు రెండంచెల్లో చేతితో తింటాయని చక్కగా చేత్తో అన్నం కలుపుకుని ఆ అమ్మ వడ్డిస్తుండగా ఆ అన్నాన్ని శుభ్రంగా తిని ఏదో విడిచిపెట్టవలసినటువంటివి ఏ మిరపకాయ లాంటివో తినకూడనటువంటి ఓ ఏ గింజలాంటిదో వస్తే అందంగా ఓ పక్కకి పెట్టి విస్తరి ఎత్తడానికి ఎంత అందంగా ఉండాలో అంతేకాని క్రింద కూర్చుని ఆరోగ్యం నిలబడడానికి రెండు కాళ్ళు మడిచిపెట్టి అన్నం తినడం అలవాటు చేసుకోవాలి చిన్నతనం నుంచి కుర్చీలో కూర్చొని బల్ల మీద పెట్టుకుని అన్నం తినడం అలవాటు చేసుకుంటే రేపు పొద్దున్న ఓ దేవాలయంలో కూర్చోవలసి వచ్చినా ఆఖరికి వాడి ఉపనయనానికి పెళ్లికి కూర్చోవలసి వచ్చినా వాడికి కూర్చోవడం రాదు ఎందుకని కింద కూర్చోవడం అలవాటు లేదు భూమి మీద ఆసనం వేసుకుని కూర్చుంటే ఎన్ని గంటలైనా అలా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి కూర్చోలేకపోతున్నాను అభ్యంతరకరం కాదు చిన్న వయస్సులో ఎందుకు సాధన చెయ్యవు ఎందుకు బ కుర్చీలో కూర్చుని బల్ల మీద పెట్టుకుని అన్నం తింటావు చిమ్చాతో తినవలసిన అవసరం ఏమిటి కోతి ఏనుగు మనుష్యుడు ఈ ముగ్గురూ కూడా ద్వైపములు చేత్తో తింటాయి రెండంచెల్లో తింటాయి ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు చేతితో అన్నం తిని చేతులు కాళ్ళు కడుక్కుని యువతలకు వస్తే మా చిన్నతనంలో చెయ్యి వాసన చూసి చెప్పేవారు ఏ పదార్థం ఉండేవారు అంత ఘుమఘుమలాడుతూ అమ్మ వండుతుంది నువ్వు కడుపు నిండా అమ్మ పెట్టింది తిని చక్కగా మన కంచం మనం కడుక్కుని అధవా మనం అన్నం తిన్న చోట వేరొకరు ఆ పడిపోయిన మెతుకులు అవి ఎత్తడానికి అబ్బా ఉండకూడదు అంత శుభ్రంగా ఉండాలి ఇప్పటికీ మా గురువుగారు భోజనం చేస్తే ఆయన భోజనం చేసినటువంటి విస్తరి వడ్డించడానికి ముందు ఎలా ఉంటుందో వడ్డన అయిపోయాక అలా ఉంటుంది తినడం ప్రధానం కాదు మీకు కావలసినంతే వడ్డించుకున్నావా ఆ వడ్డించుకున్నది పూర్తిగా తినేశావా ఒక మితుకు కోసం కొన్ని కోట్ల మంది అలమటించిపోతున్నారు పట్టెడన్నం దొరికితే చాలని కనుగుడ్లు అంగుళ మేర లోపలికి పోయి ఎంతో మంది ఏడుస్తున్నారు అంతమంది అన్నార్థులై మెట్ల మీద గుడి అరుగుల దగ్గర కూర్చుని చెయ్యి చాపి భిక్షాందేహి అంటున్నారు కొంతమంది అన్నం లేక స్పృహ తప్పి పడిపోతున్నారు అలాంటి రోజుల్లో కడుపు నిండా అన్నం తినడానికి నోచుకోవడం భగవంతుడిచ్చినటువంటి అదృష్టం కావలసిన దానికన్నా ఎక్కువ పెట్టించుకోవడం విషయాన్ని పదార్థాన్ని విస్తట్లో విడిచిపెట్టేసి ఉత్తరాపోషణం పట్టడం ఆ పదార్థాన్ని అలా వదిలిపెట్టడం దోషభూ ఇష్టం ఎవరైనా సరే ఒకసారి వేసిన విస్తట్లో పదార్థం ఎంత కావాలో అంతే వేసుకోవాలి అంతే తినాలి ఎందుచేత అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అది ప్రాణాలని నిలబెడుతుంది అలా ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి అన్నాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు కాబట్టి ఆ పరిశుభ్రత అనేటటువంటిది మనిషికి ప్రతి విషయంలోనూ అవసరం తాను శుభ్రంగా ఉండాలి తన పరిసరాలు శుభ్రంగా ఉండాలి స్నానం చేస్తే అంత అందంగా ఉండాలి ఒకడు పూజ చేస్తే ఆ తర్వాత పూజ సామాను అంత ఎత్తడానికి ఇంకోళ్ళు అక్కర్లేదు తను పూజ చేయడానికి ముందు ఎలా ఉందో పూజ చేసుకున్నాక అలా ఉండాలి ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేయాలి తను చదువుకుంటే నా ఎక్కడుంది నా పెన్న ఎక్కడుంది నా ఎక్కడ ఎక్కడుంది అని పది మాటలు వెతుక్కోకూడదు స్కూల్కి వెళ్లే ముందు పెన్నెక్కడుందని వెతకడం పరీక్షకి వెళ్లే ముందు హాల్ టికెట్ ఎక్కడుందని వెతకడం స్కూల్కి బయలుదేరే ముందు నా సాక్స్ ఎక్కడున్నాయని వెతకడం నా యూనిఫామ్ ఎక్కడుండిపోయిందని వెతకడం అయ్యో నా యూనిఫాము మర్చిపోయాను ఇంకొకటి లేదు రెండు జతలు వానలో తడిసిపోయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ లేదు కాబట్టి నాన్నగారండి మీరు వచ్చి కొంచెం చెప్పండి అని నాన్నగారు అడగడం జీవితంలో మంచి విషయాలు కావు అసలు నువ్వు వేసుకోవలసినటువంటి బట్టల దగ్గర నుంచి ప్రణాళిక ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి చక్క చక్కగా బట్టలు విప్పితే ఒక హ్యాంగర్కి బట్టలు పెట్టుకుని శుభ్రంగా పెట్టుకోవడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి అంతేకాని ఇంటికొచ్చిన దగ్గర నుంచి సాక్స్ తీసి బూట్లో పెట్టి విప్పి అక్కడ బారేసిన నిక్కర తీసి మడత పెట్టి ఇంకో చోట పెట్టి నువ్వు విప్పి పారేసినటువంటి బనీన్ అలా ఉండి ఏళ్లు గడిచిపోయినా కొత్త బనీన్లు కొనుక్కోకుండా చెమట ముద్దలు నల్లటి బనీన్లు లోపల వేసుకుని పైకి ఎంత అందమైన బట్టలు వేసుకుంటే సౌఖ్యంగా ఉంటుంది పట్టిన బట్టల్ని విప్పడం జాడించడం వారేసుకోవడం పరమేశ్వరుడి వల్ల మనకి నీటికి లోటు లేదు అటువంటి పరిశుభ్రత అనేటటువంటిది అలవాటు చేసుకోకపోతే ఎవరి యొక్క ఇంటికి పరిసర ప్రాంతాలని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎవరి పరిసరాల్లో ఉన్న దేవాలయాన్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోకపోతే ఎప్పుడూ నేను వాడుకుంటాను నా వెనక ఎవడో వచ్చి ఏదో చేస్తూ ఉండాలి ఇది అలవాటైపోతే అది జీవితంలో క్షేమకరమైన విషయం కాదు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ముచ్చటగా ఉండదు ఇష్టపడరు అసలు అందం అన్న మాటకి పర్యాయపదం ఏది అంటే పరిశుభ్రత ఇలా వచ్చి భోజనం చేస్తే ఆ భోజనం చేసిన పదార్థాలన్నీ గోళ్లల్లోకి వెళ్ళిపోవడం ఇంత పసుపు పట్టుకుని పూజ చేస్తే అమ్మవారి దగ్గర గోళ్ళ నిండా పసుపు పెరిగిపోయిన ఇంతంత గోళ్ళు ఆ గోళ్ళు కత్తిరించుకోకపోవడం భగవంతుడు వాటి వల్ల ఇబ్బందులు వస్తాయని గమనించే వాటిని కత్తిరించినా బాధపడకుండా ఏర్పాటు చేశాడు అంతంత గోళ్ళు పెంచితే అందులోకి సూక్ష్మాంగజీవులు ప్రవేశించి అన్నం తింటున్నప్పుడు అన్నంతో కలిసి కడుపులోకి వెళ్ళి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి ఎప్పుడు ఎంతంత గోళ్ళు కత్తిరించేసుకోవాలో అంత గోళ్ళు కత్తిరించుకోవాలి ఏదో దీక్షలో ఉన్నవాళ్ళు యోగంలో ఉన్నవాళ్ళు తపస్సులో ఉన్నవాళ్ళు వాళ్ళ గోళ్ళు పెరిగాయంటే అర్థం ఉంది చదువుకునేటటువంటి పిల్లల గోళ్ళు అంతంత పెరిగి ఎందుకు ఉండాలి అసలు ఎవరి గోల్డ్ వాళ్ళు శుభ్రంగా తీసుకోవాలి ఎప్పుడు చూసినా అది అందము అన్న మాటకు అర్థం అందంగా ఉన్నారు అంటే దాని అర్థం కంటికి నదరగా కనపడడం కాదు అందము అన్న మాటకి నిర్వచనమే ఉంటుంది నేను అందంగా ఉన్నాను అన్ అని ఎవరి పట్ల అంటానో వాళ్ళు పక్క వాళ్ళకి అందంగా అనిపించకపోవచ్చు మీకేం నచ్చారండి అనవచ్చు చాలా తెల్లగా ఉన్నారు కదండి అని నేనంటే బే పాలిపోయినట్టు అని ఆయన అనొచ్చు అందం అన్న మాటకు అర్థం ఎక్కడుంది కానీ శుభ్రత మాత్రం అందం పరిశుభ్రంగా ఉండడమే నిజమైనటువంటి అందం కట్టుకున్న బట్ట ఉతికిన బట్ట కట్టుకుని ఉండాలి ఒకప్పుడు గాంధీ మహాత్ముడి దగ్గరికి రెండు గుండీలు ఊడిపోయి గుండెలు కనబడుతూ చొక్కా వేసుకుని వచ్చాడు ఒక వ్యక్తి అతను అనుకున్నాడు చాలా పేదవాడని చెప్పి గాంధీ గారు అతన్ని చూసి ఆదరిస్తారనుకున్నారు గాంధీ గారు తలెత్తిలా చూసి నిర్లక్ష్యానికి నిలువెత్తు ప్రతీకవి రెండు గుండీలు కుట్టుకోవడం చేత కాదా అని అడిగారు పరిశుభ్రతకి అంత పెద్ద పీట భారత రాష్ట్రపతి చేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గాంధీ గారి ఆశ్రమంలో కుష్ఠరోగుల రోగుల యొక్క మరుగుదొడ్లు తుడిచేవారు అహంకార పరిత్యాగానికి వేరొకరి సేవ చేయడానికి తమంత తాము చేసుకోలేని వాళ్ళకి సేవ చేశారు తప్ప పరమేశ్వరుడు మనకి శక్తినిచ్చి ఉండగా చదువుకోవడం ఎంత అవసరమో నిత్య జీవితంలో మన వస్తువుల్ని అంత శుభ్రంగా ఉంచుకోవడం మనం కూడా అంత పరిశుభ్రంగా ఉండడం దానివల్ల ఆరోగ్యంగా ఉండడం అంత అవసరం అంతేకాని చెప్పులు చూస్తే సగం తెగిపోయి అవి చూస్తే దాన్ని నిండా మట్టి కొట్టుకుపోయి తొక్కేటటువంటి సైకిల్ చూస్తే ఇలా తొక్కుతుంటే దాంట్లోంచి గడగడగడగడ శబ్దం వస్తు అన్నీ ఊడిపోయి బ్రేకు పట్టకుండా ఏ వస్తువు వాడితే ఆ వస్తువే పెన్ను ముట్టుకుంటే క్యాప్ ఉండదు క్యాప్ ఉంటే పెన్ ఉండదు సంచి కొంటే చిరుగులు కన్నాలు పడిపోతుంది ఆ పెన్ను తీయాలంటే మూటలో చేయి పెట్టి గబగబా ఇలా 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 తడివి లాగేయడంలో పుస్తకాలన్నీ సర్వనాశనం అయిపోతాయి పుస్తకం ఒక్కదానికి అట్ట ఉండదు చేతితో దస్తూరి వ్రాస్తే చదవడానికి అర్థం కాదు పుస్తకం పట్టుకుంటే టేబులు కుర్చీ ఉండాలి ఎలా అభ్యున్నతి కారకాలు అవుతాయి